ఏంటి మీరు? ఎప్పటి నుంచో నాకు ఒక తీరని కోరిక ఉంది. ఏం కోరిక అండి? దేవుణ్ణి చూడాలని. అందుకే దేవుణ్ణి పిలుస్తున్నాను. ఎత్తుకుంటూ రావడానికి ఆయన ఏమైనా ఎదుటి గోపరాజు అనుకున్నారా, పక్కింటి పెద్దరాజు అనుకున్నారా? నా భక్తికి ఉన్న శక్తి ఏంటో చూపిస్తా, దేవుణ్ణి రప్పిస్తా. మీరు మంచిలోడో మెంటలోడో నాకు ఏం అర్థం కావట్లేదు. స్వామి స్వామి రాస్వామి, నెల రోజులు బట్టి ఇక్కడ కూర్చున్నాను స్వామి, చెవులు గరిచేస్తున్నా స్వామి, రండి స్వామి, మాటతో రావు స్వామి, నీకు పాటే కరెక్ట్. ఉన్నావా అసలు వచ్చావా స్వామి మిమ్మల్ని చూడాలని? ఇంట్లో ఉన్న పిల్లాన్ని సరిగా చూసుకోగానే కనబడిన దేవుణ్ణి, కనబడే దయ్యాన్ని చూడాలని ఆ పిచ్చి కోరికలు ఏంట్రా నీకు? సరే చూసావా? చూశాను స్వామి. హ్యాపీయా? హ్యాపీ స్వామి. సరే నేను వెళ్ళొస్తా మరి. స్వామి స్వామి అది కాదు స్వామి, దేవుడు ప్రత్యక్షం అయితే నీకు ఏ వరం కావాలో కోరుకో నాయన అంటారు కదా, మీరు ఏమీ అడగలేదు స్వామి. నీకు వరాలు ఇచ్చి ఇచ్చి మాకు నరాలు తెగుతున్నాయి, నరాలు తెగుతున్నాయి. అందుకే వరాలు ఏమి ఇవ్వట్లే, అన్ని క్యాన్సిల్ చేసుకున్నా. ఒక గంట సేపు మా ఇంట్లో ఉండండి స్వామి. సరే వరాలు కూడా ఎలాగో ఇవ్వలేకపోయాను, ఈ వరమైన ఇస్తానులే. ఏమే బయటికి రా. అబ్బబ్బబ్బా ఏంటండి, దేవుడు వచ్చారు? నిజమేనండి? ఏమే కళ్యాణి రాగిని, మా ఇంటికి దేవుడు వచ్చాడే? అదేంటి నాయన, దేవుడు వస్తే పాదాభి వందనం చేసుకోవాలి కానీ మీ ఆవిడేంటి పక్కకి వెళ్ళి ఫోన్ చేసుకుంటుంది? మనుషులు చూడడం కంటే చూపించడంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు స్వామి. హలో, ఇక్కడ ఇక్కడ ఉన్నా. ఏంటి నువ్వు దేవుడివా? మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవే నువ్వు. ఎక్స్పెక్ట్ చేసినది ఏమి ఎక్స్పెక్ట్ చేసావు? దేవుడు అంటే వెళ్ళిపోతూ ఉంటాడేమో అనుకున్నాము, కానీ నువ్వేంటి నలిగిపోయినట్టున్నావు. మీరు సినిమాలు చూసి ఏదేదో ఊహించుకొని వచ్చినట్టున్నారు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడు. మీకన్నా మా ఎన్టీఆర్ఏనయ్యో, ఆ రాజసం, ఆ దర్పణం, ఆ డైలాగు డెలివరీ కొడితే నీకు డెలివరీ అయిపోద్ది ఏమనుకుంటున్నావు. కిందంటే మీరు మేకప్ వేసుకొని రకరకాలుగా తయారవుతారు, మేఘాల్లో ఉన్న వాడికి ఏముంటుంది, ఇలాగే ఉంటాం. ఏ దేవుడు వస్తే ధర్మే సందేహాలు అడగాల, కానీ ఏంటారు దరిద్రమైన సందేహాలు అడుగుతున్నారు, ఎందుకు పిలిచావరా నన్ను నువ్వు దరిద్రుడా? దేవుడు స్వామి, జపాన్ కూడా మీరే దేవుడా? జపాన్ కూడా మీరే దేవుడా? దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నట్టు దేశానికి ఒక దేవుడు ఉండడే, ప్రపంచానికి ఒకటే శక్తి, ప్రపంచానికి ఒకటే దేవుడు. స్వామి ఇప్పుడు ఉత్తర కొరియా కూడా మీరే దేవుడా? నేనే దేవుణ్ణే. మరి ఆ కిమ్ గార్డ్ ఏంటి, నేనే దేవుడు అంటాడు? ఆ దరిద్రుడు నా మాట వినట్లేదు వాడు, ఏం చేయాలి అన్న, ఎతైనా చావుని వాడిని వదిలేశాను నేను. ఇదిగో దేవుడబ్బాయి, పైలోకంలో నా మగడు బాగున్నాడా? నిన్ను వదిలేసి వచ్చాడుగా, బాగానే ఉన్నాళ్ళే. దేవుడు స్వామి, మీరు ఏం తింటారు స్వామి? మేమేం తినం, మాకు ఆకలేదు. అవన్నీ డాక్టర్ చూపించుకో, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుద్ది. నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా ఉండవు, నువ్వు త్వరలో నీ భవిష్యత్ కనబడుతుంది. నన్నేం చేయమంటారు స్వామి? ఏం చేయకు, ఇలాగే ఉంటుంది, నువ్వు ఉండకపోవడమే కరెక్ట్. అయ్యయ్యో దేవుడబ్బాయి, మాట్లాడితే దేవుడబ్బాయి దేవుడబ్బాయి అనకు, నేనేదో నీ అబ్బాయిలాగా అనిపిస్తుంది నాకు. చిన్నోడు కదా అని దేవుడబ్బాయి అన్న. నీ వయసు ఎంతనే? 60 ఏండ్లు. నా వయసు ఎంత తెలుసా? ఎంత? 60 కోట్ల సంవత్సరాలు. ముఖం మీద ఒక్క ముడత కూడా రాలేదు మరి. ఇదిగో వాళ్ళంతా అమృతం తాగుతారే, అందుకే ముడతలు రావు. ఇదిగో దేవుడబ్బాయి దేవుడబ్బాయి, ఒక్క ముహూర్తం అమృతం నాకియ్యవా, ముఖం మీద ఉన్న ముడతలు అన్ని పొడగట్టుకుంటా. రాలిపోయే టైంలో ఉన్నావే, మళ్ళీ చిగురుస్తా అంటే చిగురాక ముఖం నానా. ఇదిగో దేవుడు స్వామి దేవుడు స్వామి, నాకు ఒక బంగారు చైన్ ఇవ్వవా. కదా నాకు ఈ డిజైన్ నచ్చలే, డిజైన్ నచ్చలే. మా వారు ఎప్పుడు చచ్చిపోతారో ఒక్క 1 మంత్ ముందు చెప్పరా, 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకుంటాను. దీన్ని చూస్తే ఇక్కడే చంపేయాలందిరా నాకు. మీ ఆయన కాదు, ముందు నిన్ను తీసుకెళ్తా నేను. దేవుడు స్వామి దేవుడు స్వామి, నా ఈ చీరకి మ్యాచింగ్ బ్లౌజే దొరకట్లేదు స్వామి. మీ దివ్య దృష్టితో మ్యాచింగ్ బ్లౌజ్ ఎక్కడ దొరికితే చెప్పండి స్వామి. ఏంట్రా ఇది, ఇలా ఉన్నారేంట్రా వీళ్ళందరూ, నిన్ను కొట్టాలరా ముందు. మనసుమమత సీరియల్లో అత్త కోడల్ని అంతగా టార్చర్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు స్వామి? నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. నా విషయం నన్ను అడుగుతా వింటే, రైటర్ని అడుగు, ఆ డైరెక్టర్ని అడుగు, నన్ను అడుగుతా వింటు. ఇంత దారుణంగా ఉంటారేంట్రా నాయన వీళ్ళందరూ, ఇది టూ మచ్ రా నాయన. జబర్దస్త్ ఆర్పి.
మీరు లాస్ట్ కిట్ కన్నా కక్కుతుకున్నారు, డైలాగ్ చెప్పండిరా. ఆర్మీ మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మేము ఫ్యాన్స్ అండి. మీరు కామెడీ చేయాలన్న ప్రయత్నం ఉంటుంది చూడండి, అది మాకు తెగ నచ్చేస్తుందండి. ఎవడ్రా వాడు? ఆర్పి అని ఒక నటుడు అండి. నేను దేవుణ్ణి రా, ఆ ఆర్పికున్న వేలు కూడా ఈ భూలోకంలో నాకు లేదారా? ఏమయ్య ఆర్పి, నీ తర్వాత స్కిట్ లో కూడా మ్యాటర్ లేనట్టున్నది. నీకే తెలుసు, నీ కుక్కమ్మకాంలు ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైతుంది. దేవుడు అంటే భయం ఉందా మీకు? భక్తి కూడా లేదు. నేను వచ్చి ఇంత సేపు అయింది, ఒక్కరైనా వచ్చి నాకు పాదాభివందనం చేశారా? తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు. నీకు నీళ్ళు ఇవ్వకపోయినా వచ్చి కనీసం ఒక మర్యాద ఇవ్వండి, మిమ్మల్ని సృష్టించింది నేను. దేవుడికి కాళ్ళకి నమస్కారం అంటే పెట్టండి, ఫీల్ అవుతున్నాడు పాపము. చూసారా స్వామి, వీళ్ళతో 10 నిమిషాలే మీరు భరించలేకపోయారు, జీవితాంతం మేము ఎలా భరించుతాం అనుకున్నారు స్వామి? నేను భూలోకంలో పడుతున్న టార్చర్, భూలోకంలో మీరు కూడా పడాలి కదా నాయన. అంటే భూలోకంలో మేము పడుతున్న టార్చర్, మీరు కూడా అక్కడ. ఇప్పుడు తెలిసేది కానీ వెళ్తా సరే. ఏంటి వచ్చేది బొత్తిగా? మీకు నా భయం లేకుండా పోతుంది. ఈ లోకంలో కదా, పై లోకంలోకి రండి, మీ పని చెప్తాను. నడు. స్వామికి ఏమవుతుందో ఏంటో, పదండి మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, దేవుడు వెళ్ళిపోయాడు. రోజు రోజుకి మా దొంగలకు పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు దొంగతనం చేస్తే ఆముదం రాసుకుని వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళ పట్టుకున్నా జారిపోయి వచ్చేసేవాళ్ళం. ఈ సిసి కెమెరాల వల్ల ఎంత ఆముదం రాసుకున్నా ఆ పని జరగట్ల, గట్టిగా పట్టుబడుతున్నాం. ఆయన మమ్మల్ని దొంగ దొంగ అంటారు, ఎవరు కాదండి దొంగ. ఒక అమ్మాయి మనసు దోచుకుంటాడు అబ్బాయి, వాడు దొంగ కాదా? లక్షల మంది అభిమానం సంపాదించుకున్న హీరోలు దొంగలు కాదా? సిక్సర్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లు దొంగలు కాదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. బాబు ఈ చీర ఎంత? 1000 రూపీస్. సరే సరే, ఏమండి ఒకసారి బాబుని పట్టుకోండి, ఆ చీర విప్పు చూపించు బాబు, ఈ చీర విప్పు చూపించు. బాబుని పట్టుకో. బాగుంది బాబు. ఏమండి ఒకసారి బాబుని పట్టుకుని చీర చూస్తాను. ఒసే బాబేడే, మీకే ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చావే? నీకే ఇచ్చాను ఇందాక. మళ్ళీ నేను మీకే ఇచ్చాను కదా. ఒసే నువ్వు తీసుకోక నేను తీసుకోక మధ్యలో ఎవడో తీసుకొని పోయి ఉంటాడే, పదో వెతుకుదాం. తప్పు చేసిన వాడు ఆ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేసి ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్ దగ్గర నుంచి ఎవడో తప్పించుకోలేడు. తప్పు చేసి నాకు దొరికితే విచారణ ఉండదు, క్లాజులు సబ్ క్లాజులు చూడను, పేరాలకు పేరాలు ఆరాలు తీయను. తప్పు చేశాడని తెలిస్తే ఎన్కౌంటర్ గణమర్చిపోయాను. ఏమేంద్రా పట్ట పగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. ఎలా దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి, వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకు తీసుకెళ్లి చందమామ రావే జాబిలి రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టు తల్లికి పక్కకు తీసుకెళ్లి చందమామ చూపించడం తప్పా సార్? తప్పు నీది కాదు, నిన్ను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చా చూడు, మా కానిస్టేబుల్ గారి తప్పు. కాదు సార్, వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. లేలేత బొగ్గలు, తెల్లటి పెదాలు, ఆ కళ్ళు చూడరా, దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కడు ఉందా ఆడికి? అన్ని ఉన్నాయి. వాడు దొంగ సార్, నన్ను నమ్మండి సార్. సార్ ఈ పిల్లోడు తల్లిదండ్రులకు ఫోన్ చేయండి సార్, ఎక్కడ వెతుకుతున్నారో చూడరా. వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేయమంటున్నారా? ఎంత మంచోడ్రా దొంగోడు సార్, నన్ను నమ్మండి సార్. ఆయన దొంగ అంటే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా సార్. నా వల్ల అతను ఎన్కౌంటర్ అయిపోతే జీవితాంతం నేను శోభపడాల్సి వస్తుంది సార్. ముందే భార్య పిల్లలు గలవాడు సార్. హాహాహా
ఏంట్రా మంచితనం చూడరా, నువ్వేమో ఆయనకి చెడు చేద్దామని చూస్తున్నావు, ఆయన ఏమో నీకు మంచి చేద్దామని చూస్తున్నాడు రా. అమ్మా మీ బాబు భద్రంగా నా దగ్గరే ఉన్నాడమ్మా. మా బాబు నీ దగ్గరికి వెళ్ళి వచ్చాడు, దొంగతనం చేసావా ఏంటి? నువ్వు ఫోన్ పిచ్చులు ఆడు, బాబును వదిలేసి పక్క వెళ్ళిపోతే బాబు ఏమైపోతాడని చెప్పి తీసుకెళ్లి జాబిలి రావే చందమామ రెండు పాటలు పాడుతూ ఆడుతూ పాడిస్తూ వాడిని సేఫ్ గా చూసుకుంటే వాడు దొంగ అంటారా? ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వద్దు సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పిల్లోడు అనాథ అయిపోతాడు. వద్దు సార్. ఆరు అడుగుల మంచితనం ఈ రోజు నా స్టేషన్ లో నుంచి ఉంటాడు. ఒక 10,000 ఇచ్చి పంపించు. 10,000 ఇచ్చి. 10,000 5,000 కి అమ్మేద్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ దొంగ. సిటీలో దొంగలు ఎక్కువ ఉన్నారమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. ఎందుకురా అంత ఎమోషన్? ఎందుకురా ఇంత మంచితనంగా ఎలా పుట్టారా నువ్వు? ఫేస్ లో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకరా, రెండు మూడు ఎక్స్ప్రెషన్ నేర్చుకోరా, బయట ఎలా బతుకుతారా నువ్వు? తప్పకుండా సార్. లేదు, ఇందాక మీరు తీసుకొని వస్తుంటే అప్పుడు పడింది, నేను తీసుకున్నా. నువ్వు పర్సు కొట్టేశావు సార్. ఇంకా దొంగ అంటే నమ్మకం అనుకున్న నమ్మకం మీద నమ్మకం, ఈ పాటికి నమ్మశక్యంగా అయిపోయి నమ్మకం లేకుండా పోతుంది రా రాజకీయ ఇడియట్స్ కౌంటర్ ఆఫ్ ఇండియా. ఏమండి ఏమండి, చీరలతో పాటు బంగారం కూడా కొనివ్వచ్చు కదండి. ఎల్లో ఆల్రెడీ 50 తులాల బంగారం ఉంది, ఇంకా బంగారం అంట, ముందు చీర చూడు. ఎప్పుడు ఇంత మీరు? దొరికావరా ఎస్ఐ గారు? ఎస్ఐ గారు, ఒక ఆవిడ మెళ్ళ నుంచి చైన్ చెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకొని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్. ఈ డ్రెస్కే నోరుంటే కొండబాబు కొండబాబు అని బోర్ నేర్చేదిరా. చూడరా పేసు వెంటనే. ఈడు సరస్సులో కొంగర కాదు సార్, వాడు దొంగ. నార్మాయ్, ఇంకోసారి దొంగనండి ఎన్కౌంటర్ చేసి పడేస్తా. సినిమాలో దొంగలు కూడా నాలాగే ఉంటారా సార్? ఇంత అమాయకంగా ఎలా పుట్టావరా కొండబాబు? మార్కెట్ లో నా నగలు పోయాయి సార్, నా చైన్ ఎవరు కొట్టేశారు సార్? నీ నగలు భద్రంగా నా దగ్గర ఉందమ్మా. వాడే దొంగతనం చేస్తాడు, వాడే భద్రంగా దాచానని చెప్తాడు, నేనేమో గాడిదని తీసుకొస్తే మా ఎస్ఐ గారు ఏమో దాని గుర్రం అంటాడు. కాదు సార్ అది గాడిదే అంటారు, కాదురా ఇది గుర్రమే అంటాడు. అమ్మా చైన్ జాగ్రత్త అమ్మా, ప్రతిసారి ఆ చైన్ నాకు దొరకదుగా. ఈ 50,000 నాకు వద్దు సార్, మీ పేరు మీద ఎక్కడైనా వెళ్ళి అన్నదానం చేస్తాను సార్. 50,000తో ఓకే సార్, వెళ్ళొస్తాను. ఏమైంది రా కొండబాబు? కింద చీమ ఉంది సార్, ఎక్కడ చచ్చుద్దాం అని కాల్ పైకి ఎత్తి వెళ్ళా. నీ పనే బాగుందిరా, దొంగతనం చేస్తున్నావు దొరలా సంపాదిస్తున్నావురా సార్? మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ కొద్దిగా టైమే నాకు ఫేవర్ చేస్తుంది. ఏదో రోజు దొరుకుతావురా, నా చేతికి దొరుకుతావురా. రా, నీకు ఇవ్వాల్సిన 50,000 పర్సులో పెట్టుకుని బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా, తొందర రారా బాబు. దొరికావురా ఎస్ఐ గారు? పదండి సార్. చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తున్నాడు, నేను చెప్తే నమ్మారా సార్ మీరు? కొండబాబు నువ్వు దొంగతనం చేస్తున్నావు. ఎవరా నువ్వు కొండబాబు? ఏంటిది? నేను దొంగనే సార్, నేను దొంగని కాదు మొర్రో, నేను దొంగని కాదు మొర్రో అంటే మీ కానిస్టేబుల్ నువ్వు దొంగవేరా, నువ్వు దొంగరా అని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాడు సార్. నేను పడుకున్నా నువ్వు దొంగవిరా, లేచిన దొంగవిరా, నా వాయిస్ నాకే వినబడుతుంది సార్, అందుకే దొంగతనం చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాను సార్.
ఆట నేర్పితే క్రీడాకారుడు అవుతాడు, చదువు నేర్పితే ఉద్యోగస్తుడు అవుతాడు. మీ కయనం స్టేబుల్ లాగా ఎవరైనా టార్చర్ పెడితే ఎవడైనా దొంగే అవుతాడు సార్. ఒక మంచి మనిషిని దొంగలా మార్చేసారా? దీనికి నేను న్యాయం చేస్తాను. ఏం చేస్తారు సార్? వీడు కానిస్టేబుల్ జాబ్ నీకు ఇస్తున్నాను. వాడి జాబ్ నాకు వద్దు సార్. వాడి పొట్ట మీద కొట్టే అర్హత నాకు లేదు సార్. చూసి నేర్చుకోరా, ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తారు చూడరా. కొండబాబు లాంగ్ లేవు, కొండబాబు లాంగ్ లేవు. అదా